గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పశ్చిమ వాయువ్యం వీధి పోటు మంచిదేనా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినా. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు ఒకరికైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పశ్చిమ వాయువ్యం వీధి పోటు మంచిదేనా అంటే, మనకి జనరల్గా 8 రకాలైనటువంటి వీధి పోట్లు అనేవి ఉంటుంటాయి. వాటిలో 4 మంచివి, అదేవిధంగా 4 చెడువి అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఈ పశ్చిమ వాయువ్యం వీధి పోటు అనేది మనకి మంచి ఫలితాలనే ఇస్తుంది. కానీ ఈ పశ్చిమ వాయువ్యం వీధి పోటు ఇప్పుడు ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి మీరు చెక్ చేయొచ్చు. ఈ కన్స్ట్రక్షన్కి ఇక్కడ ఒక మట్టి రోడ్డు అనేది కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ఈ బిల్డింగ్కి పశ్చిమ వాయువ్యం వీధి పోటు. అయితే మరి పశ్చిమ వాయువ్యం వీధి పోటు అయితే మంచిదే కదా, మరి సమస్య ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ జరుగుతూ సేల్కి అనేది వెళ్ళడం జరిగింది. కన్స్ట్రక్షన్ వేరొక వ్యక్తి తీసుకోవడం కూడా జరిగింది. అయితే మొదటిగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి, ఆ ఇంటికి సంబంధించి పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి సంబంధించి ఏదైతే కనెక్టింగ్ రోడ్ ఇంకోటి ఉందో అది వచ్చేసి పశ్చిమ వాయువ్యం వీధి పోటున్నటువంటి రోడ్డు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ అది కాస్త రెండో యజమాని ఎవరైతే తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి దాన్ని కొనుక్కున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి కొంతమేరకు పరిజ్ఞానం ఉండడం వల్ల, అతనికి తెలిసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కంపాస్కి సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానం ఉండడం వల్ల కంపాస్ పెట్టి చెక్ చేస్తే ఇదేదో రాంగ్ ఉంది అన్నటువంటి ఉద్దేశంతో, ఎందుకైనా మంచిది సిద్ధాంత్ గారితో చూపించుకుందామని చెప్పేసి మనం కన్సల్టేషన్ తీసుకోవడం జరిగింది. అయితే మనం వెళ్ళిన తర్వాత కూడా దానికి సంబంధించి కంప్లీట్గా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు అది కాస్త పూర్తి విదిక్కులో ఉన్నటువంటి స్థలంగా ఉండడం జరిగింది. ఏదైతే పడమర రోడ్డు అని అనుకున్నారో అది కాస్త దక్షిణ రోడ్డుగా మనకి నైరుతి రోడ్డుగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉత్తరం రోడ్డు అనుకున్నారో అది కాస్త వాయువ్యం రోడ్డుగా ఉండడం జరిగింది. కార్నర్స్ అన్నీ కూడా మారిపోయాయి. ఎప్పుడైతే ఈ విధంగా దిక్కులన్నీ మారిపోయాయో అక్కడ వచ్చినటువంటి వీధి పోటు కూడా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి పశ్చిమ నైరుతిలో రావడం జరిగింది. ఎప్పుడైతే పశ్చిమ నైరుతిలో కన్స్ట్రక్షన్ అనేది వచ్చిందో, మనకి వీధి పోటు వచ్చిందో కన్స్ట్రక్షన్లో, దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రీవియస్ యజమాని ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి పూర్తి చేయలేక దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ కన్స్ట్రక్షన్ మిడిల్లోనే ఆపేసి ఆ కన్స్ట్రక్షన్ని సేల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎవరైతే కొనుక్కున్నారో ఆ యజమాని మనల్ని సజెషన్స్ కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి మన సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక స్థలానికి సంబంధించి కావచ్చు, ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నా లేదంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న దానికి మనం కొనుక్కోవాలి అని అనుకున్నా కూడా, ఏదైతే మీకున్నటువంటి పరిజ్ఞానం ఉందో ఆ పరిజ్ఞానం మేరకు ముందు ఆ రోడ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, అది ఖచ్చితమైనటువంటి తూర్పు ఉందా, ఖచ్చితమైనటువంటి ఉత్తరం ఉందా, లేదంటే పడమర ఉందా, ఇటువంటివి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దాన్ని మీకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇంకెవరికైనా చూపించి ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి సజెషన్ తీసుకొని ప్రొసీడ్ అవ్వండి. లేకపోతే మాత్రం ఎక్కువగా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి. దానివల్ల డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా సమయం కూడా వృధా అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు పెట్టి కూడా అవి లాస్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి 1-4 సార్లు ఆలోచించుకోండి. కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏదైనా సరే వాస్తు ప్రకారం ఫాలో అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో చేయించుకోవాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకొని సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో చూయించుకొని చేయించుకోవడం అనేది మంచి పద్ధతి. లేదు అంటే మీకు నాలెడ్జ్ ఐడియా ఉంది అంటే, దాని ప్రకారం ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది అంటే దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయ్యి దానికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి తర్వాత పనులు అనేవి చూసుకుంటూ ఉంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేకపోతే మాత్రం కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎక్కువగా కూడా ఇబ్బందులు ఫేస్ చేయాలి, కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోవటం, లేదంటే తక్కువ ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువకి అమ్ముకోవడం, ఇటువంటి సందర్భాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి 1-4 ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతూ ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి పూర్తిగా నిర్మాణం కాకుండానే
మధ్యలోనే అమ్మేటువంటి సిచ్యువేషన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు, సిద్ధాంతపరంగా వెళ్ళినప్పుడు వాస్తుకి అనుగుణంగా ఇంటి యొక్క ప్లాన్ నిర్మాణాన్ని తీసుకోండి. తర్వాత ఆ ప్లాన్కి సంబంధించి సరైనటువంటి సజెషన్స్ తీసుకోండి, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.